Welcome to Yoga Sutra. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు భారద్వాజ శశాంకాసనము. కాళ్ళని భారద్వాజాసనంలో పెట్టి మనము శరీర పైభాగాన్ని శశాంకాసనంలో తీసుకెళ్లడాన్ని భారద్వాజ శశాంకాసనం అని అంటాము. అయితే ఈ ఆసనం మనము బ్లాక్ సహాయంతో ఇంతకుముందు చేసాము. కుషన్ సహాయంతో చేయడం వలన ఎలా ఉంటుంది, ఎలాంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది అనే దానిపై మనం చర్చిస్తూ ఈ ఆసనాన్ని చేద్దాము. భారద్వాజాసనము. భారద్వాజాసనము స్టార్ట్ చేయాలంటే మనము వజ్రాసనంలో ఉండాలి. కాబట్టి నేను వజ్రాసనంలో కూర్చున్నాను. వజ్రాసనంలో చాలామంది వ్యక్తులకి కూర్చోవడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ చీలిమండల ప్రాంతంలో బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ని అనుభవిస్తారు. కాబట్టి టోస్ని వెనకాల వైపు చేస్తూ ఇలా ఒక బోల్స్టర్ని కాళ్ళ యాంకిల్ దగ్గర పెట్టేసి మనము కూర్చోవాలి. బోల్స్టర్ లేకపోతే మీరు మంచి మెత్తగా ఉన్న లావు దిండుని కాళ్ళ కింద పెట్టేసి ఇలా కూర్చోవచ్చు. కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. ఇలా కొంత సమయం పాటు శ్వాసపై ధ్యానాన్ని గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా కళ్ళని తెరిసి కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాళ్ళల్లో ముఖ్యంగా తొడ ప్రాంతంలో, మోకాలు కింది ప్రాంతంలో స్ట్రెచ్ బాగా ఉంది. యాంకిల్లో కూడా స్ట్రెచ్ బాగా ఉంది. అయితే భరద్వాజాసనంలో ఎలా చేస్తాము, ఇలా మోకాళ్ళని ఇలానే పెడుతూ మనము ఇలా కుడివైపు బెండ్ అవుతాము. కుడివైపు బెండ్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ నుంచి మనము ఇలా కుడివైపు ట్విస్ట్ అవుదాము. దీన్ని మనము భరద్వాజాసనం అని అంటాము. అయితే ఈ యొక్క మా ఆసనంలో ఇవాళ ఎన్నో మార్పులు వచ్చేసాయి. ఇలా ఎడమవైపు ట్విస్ట్ అవుతూ ఉండండి. ఇక్కడ పొట్ట కండరాలను బిగిస్తూ ఇలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మనము ఇలా ఎడమ చేతితో కుడి చేతి నడుము భాగాన్ని పట్టుకోవాలి. అయితే ఇలా పట్టుకొని ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు మనము భరద్వాజాసనంలో కంప్లీట్గా ఉన్నాము. ఇక్కడ నుంచి మనము శశాంకాసనంలో వెళ్ళాలి. శశాంకాసనంలో వెళ్ళాలంటే ఇలా తలని స్ట్రెయిట్గా తిరగండి. అయితే ఈ యొక్క మడమ మన పృష్ఠభాగం కింద ఎక్కువ సమయం పాటు ఉంది కాబట్టి రిలాక్సేషన్ కావాలి. కాబట్టి నెమ్మదిగా వీపుని స్ట్రెయిట్గా చేస్తూ ఈ యొక్క ఎడమ కాలుని ఇలా స్ట్రెయిట్గా పెట్టేద్దాము. స్ట్రెయిట్గా పెడుతూ నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఉండండి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇక్కడ వరకు కిందికి వచ్చేయండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. ఇదే పాశ్చర్ని మనము మార్చుతాము. ఇలా ఎడమ కాలుని వెనకాల చేసి రెండు పృష్ఠభాగాలని కుడివైపు తీసుకెళ్తూ ఇలా కుడివైపు టర్న్ అవుతాము.
భారద్వాజ ఆసనం. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా కుడివైపు టర్న్ అవుతూ ఉండండి. టర్న్ చేస్తూ ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా ఈ యొక్క కుడి చేతిని వీపు వెనకాల నుంచి తెచ్చి ఇటువైపు తెచ్చిపెట్టేసేయండి. ట్విస్ట్ చేసినప్పుడు, ఇలా శశాంకాసనం లాంటి ఆసనాలు చేసినప్పుడు కళ్ళని మూసివేసి మనం ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. ఇప్పుడు మనము ఈ యొక్క కుడి కాలుని స్ట్రైట్ చేస్తూ ఇలా కుడి చేతిని ఎడమ చేతితో పట్టుకోవచ్చు. ఇక్కడ చేతిని అలానే పట్టుకొని పొట్ట కండరాలను బిగిస్తూ ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. అయితే దీన్ని మనము త్రయంగముఖ పశ్చిమోత్తానాసనం, ఫార్వర్డ్ బెండ్ అని కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ బాలాసనం ఏ విధంగా చేస్తున్నామో మనము చూద్దాము. మళ్ళీ మనము కాలుని వెనకాల తీసుకెళ్ళి ఇలా బోల్స్టర్ని ఒకవైపు పెట్టేసి ఈ విధంగా కూర్చోండి. ఈ విధంగా కుడివైపు మన మడమలను పెట్టేసి ఎడమ వైపు ఛాతిని బెండ్ టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేస్తూ మనము పృష్ఠభాగాలని కింద పెట్టకుండా ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు పృష్ఠభాగాన్ని బాగా కంట్రోల్ చేసి పెట్టాలి. లేదా ఇలా ఉన్నట్టు అయితే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మోచేతులనైనా ఇలా పెట్టి బ్యాక్ని స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నిస్తూ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఇలా చేతుల వేళ్ళపై కూడా ఉండవచ్చు. ఇలా ఉండి పైకి వచ్చేసేయండి. రెండో వైపు అదేవిధంగా మనము భరద్వాజాసనంలో కూర్చోవాలి. అలా కూర్చొని ఇలా ట్విస్ట్ అవ్వండి. ఇప్పుడు ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా చేతులని వెనకాల తీసుకెళ్తూ తలపై మాక్సిమం ప్రెషర్ పడేలాగా చూస్తూ ఇక్కడ రిలాక్స్ అయిపోవాలి. నెమ్మదిగా హస్తాలను కింద పెట్టేసి పైకి వచ్చేయండి. కాళ్ళని నార్మల్గా సుఖాసనంలో పెట్టేద్దాము. అలా పెట్టి ఇక్కడ కూడా ఫార్వర్డ్గా బెండ్ అయిపోదాము. ఇక్కడ ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ రిలాక్స్ అయిపోండి.
ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు భరద్వాజ శశాంకాసనం. ఈ ఆసనం చేసే ముందు మనము వజ్రాసనంలో బోల్సర్ సహాయంతో కూర్చోవాలి. కాళ్ళని వెనకాలకు చేసి బోల్సర్ని యాంకిల్ కింద పెట్టేసి వజ్రాసనంలో కూర్చోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి కాళ్ళని మూసివేయండి. ఇప్పుడు మనము కుడి చేతితో కుడిముఖ రంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడమముఖ రంధ్రంతో ర్యాపిడ్గా ప్రాణాయామం చేద్దాము. భస్త్రికా ప్రాణాయామం చేయండి. ఇలా కొంత సమయం పాటు కుడిముఖ రంధ్రంతో శ్వాస తీసుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి ఎడమముఖ రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. కుడికాలని స్ట్రైట్గా చేద్దాము. చేసి పృష్ఠభాగాలపై కూర్చోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ రెండు చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. పైకి వచ్చేసి రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము. ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయండి. కాళ్ళని వజ్రాసనంలో అలానే పెట్టి కూర్చుని మనము ఈసారి ఇలా ఎడమవైపు పృష్ఠభాగాలను తీసుకెళ్ళి ఇలా ఎడమవైపు ట్విస్ట్ చేద్దాము. ఇలా ఎడమవైపు ట్విస్ట్ అయినప్పుడు తొడలల్లో నడుములల్లో ఛాతీలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి రెండో వైపు కాళ్ళని మార్చి అదే ఆసనాన్ని చేయండి. ఇదే భరద్వాజాసనము. ఇలా ఆసనాన్ని చేసిన తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చేయండి. ఎడమకాలని సూటిగా చేద్దాము. ఎడమకాలని సూటిగా చేసి నెమ్మదిగా రెండు చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. కాలుని లాగండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఎడమ కాలుని మళ్ళీ వజ్రాసనంలో తీసుకెళ్ళండి. ఇప్పుడు ఇదే ఆసనాన్ని మనము ఫార్వర్డ్గా కుడివైపు బెండ్ అవుదాము. గమనించండి ఎలా అనిపిస్తుందో. శ్వాస తీసుకోండి. శ్వాసనే వదిలేయండి. నెమ్మదిగా పైకి వచ్చేసి రెండు పృష్ఠభాగాలని సెకండ్ వైపు తీసుకెళ్ళాలి.
ఆ యొక్క కాలుని కుడి కాలుని సూటిగా చేద్దాము. రెండు చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అలా బెండ్ అవుతూ ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా బెండ్ చేసి కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసి కుడి కాలుని మళ్ళీ వజ్రాసనంలో తీసుకెళ్తాము. ఇప్పుడు వీపుని నిటారుగా చేద్దాము. ఎడమవైపు ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. బెండ్ అయినప్పుడు తలని కిందికి చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. అలా కొంత సమయం పాటు ఉండి తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చూడండి. నెమ్మదిగా పైకి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు భరద్వాజ శశాంకాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వల్ల తొడ కండరాలకు కాళ్ళ కండరాలకు చాలా మంచిది. తొడ కండరాలపై, కాళ్ళ కండరాలపై, అలాగే నడుం కండరాలపై తీవ్రమైన స్ట్రెచ్ పడుతుంది. భుజాల కండరాలకు, చేతుల కండరాలకు కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. తలలో రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఫేస్లో మంచి గ్లో వస్తుంది. వీటన్నిటితో పాటు స్ట్రెస్ కూడా రిలీవ్ అయిపోయి మైండ్ బాగా కామ్గా ఫీల్ అవుతుంది. పైకి వచ్చేసి నార్మల్గా మనము పాదాలను సూటిగా చేద్దాము, షేక్ చేద్దాము. పాదాలని చాలా దూరంగా చేయాలి. బోల్స్టర్ని తొడల మధ్యలో పెట్టండి. బోల్స్టర్ని పట్టుకొని ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. బెండ్ అవుతూ తలని కిందికేసి రిలాక్స్ అవ్వండి. ఇలా కౌంటర్ చేయడం వల్ల నడుం భాగంలో ఉన్న కండరాలు, కాళ్ళ కండరాలు, అలాగే తొడ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మోకాల నొప్పులు ఉన్న వాళ్లకు కీళ్ళ నొప్పులు ఎక్కువ అవ్వచ్చు, కాబట్టి వజ్రాసనంలో మీరు అంత ఎక్కువగా కూర్చోకూడదు. మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు వజ్రాసనంలో కూర్చున్నట్టయితే, ఈ యొక్క ఆసనం చేసినట్టయితే చాలా పెయిన్ని అనుభవిస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ ఆసనం చేసేటప్పుడు మనం తలని ఎప్పుడైతే అలా పెడతామో కింద స్లిప్ అయి పడిపోయి లేదా బోల్సర్ నుంచి కిందికి జారే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే బోల్సర్ పై నుంచి కిందికి జారకూడదు. బోల్సర్ పై పృష్ఠభాగాలను అలానే ప్రెస్ చేస్తూ అప్పుడు మనం కిందికి బెండ్ అవ్వాలి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో భరద్వాజ శశాంకాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ మైండ్ని బాగా కామ్గా పీస్ఫుల్గా చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై.